ఈ బైబిల్ గ్రంథం ఏంటంటే ఇది దేవుని యొక్క శక్తి. ఇది దేవుని యొక్క శక్తి. మన ప్రతి సమస్యకి ఇందులో మనకు జవాబు దొరుకుతుంది. దీంట్లోంచే నేను ఎక్కడ వాక్యం చెప్పినా ఇందులో విషయాలే మాట్లాడతాను. ఇంకా ఇది తప్పించి వేరే ఎక్కడ డైవర్ట్ అవ్వను. ప్రభాకర్ గారు అంటే మన విక్టర్ ప్రభాకర్ గారు మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు అందాం, అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో మా తల్లిదండ్రులు మంచి దేవుని భయభక్తులు కలిగిన వారు. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేసేవారంటే, మా నాన్నగారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత 1993లో చనిపోయారు. ఆయన ఆఫీస్ నుంచి ఏ టైంలో వచ్చినా, కొన్నిసార్లు 12, 9, 8 సాయంత్రం లేకపోతే రాత్రి టైంలో ఒకసారి చర్చిలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవారు. వాళ్ళ నాన్నగారు కూడా అంతే. ఇటువంటి కుటుంబాల్లో పుట్టిన మేము కూడా కొంతవరకు మా తల్లిదండ్రుల యొక్క మార్గంలో, వాళ్ళు చూపించిన మార్గంలో మేము ప్రయాణం చేసి కూడా మేమే కాదు, మా తల్లిదండ్రులే కాదు, ఇలాగ చాలామంది ఉన్నారు, లేకపోలేదు. అలాంటి కుటుంబంలో మేము వచ్చినందుకు కానీ మేము చాలా సంతోషిస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ కూడా మన ప్రభాకర్ గారికి వర్తించే మాటలే నేను చెప్తున్నాను. ఆయన మంచి దేవుని బిడ్డ, మంచి ఒక కమిట్మెంట్, ఒక కన్సర్న్ అంటే ఒక వేదన, ఏదో చేయాలి దేవుని కోసం అని అనుకునే వ్యక్తి ఆయన. బైబిల్లోని అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం ఎవరు చదవకండి అని నేనే చదువుతాను, అవసరమైంది మాటే చదువుతాను, టైం సేవ్ చేయాలా. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయంలోని కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటల్లోని నేను ఒకటి చదువుతాను ఏంటంటే, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి ఎందును వినిటి ఎందున మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వాళ్ళారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఇందులోని మీరు మూడు విషయాలు గమనించారంటే, మొట్టమొదటిగా ఏథెన్స్ వారు అన్నది మనం తెలుసుకున్నాం. ఏథెన్స్ వారు ఎవరంటే, ప్రపంచంలో జ్ఞానం అంతా అక్కడి నుంచే పుట్టుకొని వచ్చింది. అది రోమన్ సామ్రాజ్యం లాంటిది, గ్రీస్ దేశము. ఆ ప్రాంతంలోంచే మంచి తెలివైన వాళ్ళు, ప్లాటో, అరిస్టాటిల్, ఇంకా ఇటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆ ప్రాంతం వాళ్ళు. అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఏం చేస్తారు, కొత్త సంగతులు మాట్లాడుట ఎందును వినిటి ఎందున మాత్రమే వాళ్ళ కాలాన్ని గడుపుతున్నారట. కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రపంచానికి గొప్ప విషయాలు నేర్పించింది ఈ కాలం ఉన్న పాలిటిక్స్ అవునండి, హిస్టరీ అనండి, ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లాటో, అరిస్టాటిల్ అనే గొప్ప తత్వ శాస్త్రవేత్తలు వాళ్ళు, తాత్వికులు, ఫిలాసఫర్స్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వాక్యం రాసిన టైంకి వాళ్ళు ఏంటంటే, కొత్త సంగతులు మాట్లాడడం వినడం చేస్తున్నారట. నీ చూసాను అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, కుమార్ చెప్తున్నాడు, నేను అలా చూస్తుంటే నాకు బలిపీఠం కనిపించింది. బలిపీఠం అంటే ఏంటంటే, అది ఒక సంఘము, ఒక సమాజము, ఒక దేవుని యొక్క మందిరము. అలాంటి దేవుని మందిరమే కానీ ఇక్కడ బలిపీఠం ఏంటంటే, ఆ బలిపీఠం విచిత్రం ఏంటట, పూర్వకాలం ఈ గ్రీక్ దేశస్తులు కట ప్రతిదానికి ఒక దేవుడే, గాలికి ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు, తుమ్మితే దేవుడు, దగ్గితే దేవుడు, పెళ్లి చేసుకుంటే దేవుడు, పెళ్లి కాకపోతే దేవుడు, అన్నిటికీ దేవుళ్ళే. అందుకని వాళ్ళు ఏం చేశారట, ఇంతమంది దేవుళ్ళు మనం పెట్టుకున్నాము, ఏమో మనకి తెలియకుండా ఎవరైనా దేవుడు ఉన్నాడేమో అని వాళ్ళు ఒక చిన్న బలిపీఠం కట్టి, సమాజం కట్టి దానిలో బోటు పెట్టారట. గాడ్ అన్నోన్, తెలియబడని దేవుడు అనేసి పెట్టి బోధ చేస్తున్నారట. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అప్పుడు, అలాగే మన విక్టర్ ప్రభాకర్ ఇప్పుడు చేసిన పని అదే అని చెప్పారు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఏదైతే తెలియని దేవుడని మీరు పూజ చేస్తున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, ఆ దేవుడిని నేను మీకు తెలియచేయబోతున్నాను. విక్టర్ ప్రభాకర్ గారు చేస్తున్న పని అదే. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ సంఘానికి వస్తున్నారు, అందరూ కూడా భక్తిగా ఉంటున్నారు, అందరూ కూడా క్రైస్తవతలో పుట్టి పెరిగిన వాళ్ళే. కానీ చాలామంది
మనం మొట్టమొదటి చెప్పినట్టు కొత్త సంగతులు చెప్పుట ఎందునే వినుట ఎందునే తమ కాలాన్ని గడుపుతున్నారు. అలాంటి మహానుభావులు మన విక్టర్ ప్రభాకర్ గారు లాంటి ఒక గొప్ప భక్తుడట అలగెళ్ళిపోతుంటే గాడ్ ఈజ్ నోవేర్ అనే ఒక వాక్యం కనిపించిందట ఆయనకి. గాడ్ ఈజ్ నోవేర్ అనే ఒక మాట కనిపించిందట. ఆయన ఏం చేస్తారంటే వెళ్ళిపోతూ ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బాగా గమనించండి, గాడ్ ఈజ్ నో వేర్ ఉంది కదా, నో వేర్, ఆ వేర్లను డబ్ల్యూ తీసి ఎన్ఓ పక్కన తగిలించారట. దాని అర్థం మారిపోయింది చూడండి. ఒకసారి మీ మైండ్లో ఆలోచించండి, గాడ్ ఈజ్ నో వేర్, ఆ డబ్ల్యూని ఇటు పెడితే ఇప్పుడు చెప్పండి ఏమైంది అక్కడ, అది గాడ్ ఈజ్ నౌ హియర్ అని మారిపోయించేసారా. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన పదము, మన ఆలోచన, మన తలంపులు అలా ఉండాలన్నమాట. మీకేం కనిపించినా, మీరేం చూసినా, మీకేది ఒకవేళ అనుకోకుండా మీకు మీ దృష్టిలో పడినా, మీరు క్రైస్తవ విధానంగా దేవుని భక్తితో ఆత్మీయతతో మీరు దాన్ని చూడాల. మీరు ఇంకోలా చూస్తారంటే వేరే కన్నులతో చూస్తే వేరేగా కనిపిస్తుంది. అంచేత ఏంటంటే మన విక్టర్ ప్రభా గారు చేస్తున్న పనిది, ఆయన ఏది కూడా ప్రతిదీ కూడా గాడ్ ఈజ్ నౌ హియర్ అనే దాంతో ఆయన చూస్తారు. అందుకే ఆయన ఇంత స్థాయికి రాగలిగారు. వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళ స్థాయిలో మాత్రం ఇంకా కిందనే ఉన్నారు. ఈయనేమో ఈ స్థాయికి ఎదిగారు. దానికి కారణం కూడా మీకు మంచి వాక్యం చూపిస్తాను, ఇది కూడా ఆయనకు సంబంధించిందే. చూడండి, సామెతల గ్రంథము, సామెతలు మీకు తెలుసు కదా, 22వ అధ్యాయంలోని ఒక చక్కని మాట ఉంటుంది, ఆఖరి మాట నేనే చదువుతాను, ఎవరు చదవకండి దయచేసి. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం అండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన హాస్పిటల్లోనే ఒక డాక్టర్ గారు బయటకు వచ్చి బస్టాప్లో నిలబడ్డారు. ఆ దినాల్లో ఇది ఎప్పుడో 50 సంవత్సరాల కింద, కార్లు పెద్దగా లేవు. ఆ సమయంలో ఆయన కూడా, ఆ పెద్ద డాక్టర్ గారు కూడా ఒక మామూలు సామాన్యమైన డ్రెస్సులు వేసుకున్నారు. అప్పుడు చూస్తే ఆ దినాల్లో అలా ఉండి బట్టలు కూడా, ఆయన కాలర్ అంతా చిరిగిపోయింది. చాలా కాలం నుంచి వాడుతున్నారు కాబట్టి కాలర్ చిరిగింది, అదేమి కాదు కానీ అది వేసుకున్నారు. అలాగే ప్యాంటు కూడా అడుగు భాగం కొంచెం చిరిగిపోయింది. అది ఆయన చేయిపెట్టారంటే చాలా భయంకరమైన రోగులు కూడా స్వస్థపరచబడతారు. అంటే ఆయన ఆపరేషన్ చేస్తే, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే, ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే. కానీ ఆయన ఎలాగొచ్చారు, ఒక చాలా అతి సామాన్యమైన పరిస్థితిలో వచ్చారు. ఆ ప్రక్కనే అప్పుడే MBBS చదివి హౌస్ సర్జన్ చేస్తారు ఉన్నాడు. నేను కూడా అనుకోకుండా ఆ పక్కన జరిగింది, ఇవన్నీ నేను గమనించాను. ఇది ఇప్పుడు జరిగింది 50 సంవత్సరాల కిందట మాట ఇది. ఆ కుర్రోడు చూసి ఎలాగన్నాడంటే, ఓ మోడర్న్గా తయారై మంచి ప్యాంట్ మంచి సూట్ వేసుకొని చాలా ఒక నక్షత్రంలాగా వెలుగుతున్నాడు. కానీ స్టఫ్ ఏమీ లేదు. ఆయన ఆపరేషన్ చేస్తే 4 రోజులు బతకవలసినాడు, 1 రోజులోనే చచ్చిపోవచ్చు, చెప్పలేం. అలాంటి పరిస్థితి. ఆ అబ్బాయి ఎంత చక్కగా తయారై ఉన్నాడో. అంటే ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ వేషభాషలు బట్టి కానీ, మీ యొక్క ఆకారం బట్టి కానీ, మీ రంగు బట్టి కానీ, మీ మాటలు బట్టి కానీ, మీకు కూడా ఒక అర్హత రాదు. మీకేం కావాలంటే, మీకంటే మనందరికీ ఏం కావాలంటే, మన పని యందు నిపుణత కావాలా. మన పని యందు నిపుణత వస్తే ఈ బట్టలు ఏం పనిచేయవు, మరి ఇంకా మనం కొన్నవి ఏమీ పనిచేయవు, మనం ఆటోమేటిక్గా మీదకి వెళ్తాం. తన పని యందు నిపుణత గలవాన్ని సూచిస్తావా, అతడు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలుచును. మన విక్టర్ ప్రభాకర్ విషయంలో అది జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తారంటే, ఆయన నా వల్ల, నా పని వలన, నా మినిస్ట్రీ వల్ల, నా కుటుంబం ద్వారా, నా యొక్క లైఫ్ ద్వారా ఇతరులకి లాభం జరగాలి, ఇతరులకి ఆహారం అందాల, ఇతరులకి మేలు జరగాల, ఇతరులకి తెలియని విషయాలు నేను చెప్పాలి, వాళ్ళతో నేను పంచుకోవాలని, మీదకి తీసుకోవాలని ఆలోచిస్తారు ఆయన. మంచిగా ఈ వాక్యం ఆయనకు వర్తిస్తుంది. అదే అధ్యాయంలోని సామెతలు 22లోని 1-2 వచనాలు కూడా ఒకసారి చూద్దాము. అవి కూడా ఆయనకి సంబంధించినవే. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇప్పుడే మీకు చెప్పాను చూసారా, ఆయన సంపాదించాలంటే ఇప్పుడు ఇంత మినిస్ట్రీ చేస్తున్నారు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఈ రెంట్స్కి
తర్వాత ఏర్పాట్లకి ఎవరు గెస్టులు వస్తే విజిటర్స్ వస్తే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇలాంటి అన్నిటి కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులను ఆయన ఉంచుకుంటే వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు. ఇంకా ఇప్పటికన్నా ఒక ఇంటి మీద ఉండి ఉండేవారేమో, కానీ ఆయన అలాగ ఆలోచించట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నారు చూడండి, నాకు రాస్తుంది గొప్ప ఈశ్వరి కంటే మంచి పేరు కోరుకుంటున్నారు. మంచి పేరు అంటే ఏంటి? ప్రభాకర్గా మంచి పేరు కాదు, దేవుని బిడ్డగా, విశ్వాసిగా, దేవుని సేవకుడుగా. హీఈస్ ఓన్లీ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవకుడిని అని అనుకుంటున్నారు తప్పించి నేనేదో పెద్ద ఇంత పెద్ద సంస్థ నడిపించాల్సిన ఆలోచన ఎప్పుడు ఆయనకి లేదు. నాతో మాట్లాడతారు, అవన్నీ మీకు చెప్పను, కానీ చెప్పలేను, టైం చాలదు. ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు ప్రసన్న, మనం ఎన్నాళ్ళు బతుకుతాం, మనం ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే కదా, ఇలాగే మొదలు పెడతారు, అలాగే ముగిస్తారు ఆయన. కాబట్టి ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ బంగారం ఎందుకు, ఈ వెండి ఎందుకు, ఈ ఆస్తులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మనం మన పేరు అంతా కూడా అక్కడ రాయబడాలా, పరలోకంలో రాయబడాలా అనేసి ఆయన ఇప్పుడు నాకు అదే చెప్తుంటారు. ఆయన ద్వారా నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. నేను ఆయనకనే పెద్దవాడినే, నేను కూడా ఏవో కొనుక్కొని సాధించాను అనుకోండి. అయితే ఆయన దగ్గర చెప్పాలంటే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో చర్చలు నడిపించడం, చర్చలో మాట్లాడడం, ఇవన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నాను. నేను ఏదో మాట్లాడడం, నేను చాలా కాలం నుంచి 25 సంవత్సరాల నుంచి నేను దేవుని వాక్యం మాట్లాడుతున్నాను, ఏదో మాట్లాడేస్తున్నా నాకు నచ్చింది. ఆయన నాకు ఒక పద్ధతి నేర్పించారు, మాట్లాడడం అంటే ఇలా స్టార్ట్ చేయాలి, మధ్యన బాడీ ఇలా ఉండాలి, చివర ముగింపు ఇలా ఉండాలి అన్నీ చెప్పారు. అన్నీ చెప్పి అవన్నీ కూడా నేను అమలు చేసేసరికి నిజంగా నాకు చాలా మార్పు కనిపించింది, మంచి మార్పు కనిపించింది. ఓహో, ఇది భలేగా ఉందే, ఇదేదో అద్భుతంగా ఉందనుకొని అప్పటి నుంచి అవన్నీ కూడా అమలు చేయడం మొదలుపెట్టాను. అలాగే ఏంటంటే ఎంతోమంది ఆయన ద్వారా ఇలాంటి మంచి మంచి విషయాలు నేర్చుకున్నారు. ఏంటంటే ఇప్పుడు అక్కడ చదివేసి ఇప్పుడు నేను అసలు విషయంలోకి వెళ్ళి ముగించేస్తాను. ఇంకా 10 నిమిషాల్లో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయ కొరదగినవి, ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసే ఉందరు. చూసారా, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసే ఉంటారు, కానీ ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది. దరిద్రుడు దరిద్రంగానే ఉంటాడు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడుగానే ఉంటాడు. దానికి కారణం ఏంటంటే నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క విశ్వాసము. నీవు దేవుని ఎలా కొలుస్తున్నావు, నీవు దేవుని ఎలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం ఎలా చదువుతున్నావు, అవన్నీ బట్టి నీ దరిద్రం కానీ నీ ఐశ్వర్యం కానీ నీ వెనకాతన నిన్ను నిలబెడతాయి. కాబట్టి ఇటువంటి ఇంత గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా ఇంకా నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను. ABCDE 5 పాయింట్స్ చెప్పాలా? అవి ఒక్కొక్కదానికి 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాను. మొట్టమొదటి ఇంట్రడక్షను ఇస్తాను. రెండోదిగా నేనేంటంటే క్యారెక్టరిస్టిక్స్, మన అయ్యగారి తాలూకా క్యారెక్టరిస్టిక్ గుణగణాల గురించి ఒక 2 ముక్కలు అన్నీ కూడా బైబిల్ నుంచే బయటకు నేను సొంతంగా ఏం చెప్పను చెప్తాను. మూడోదిగా నేనేం చెప్తానంటే మెరిట్స్, మన అయ్యగారిలో ఉన్న మెరిట్స్, మన ప్రభాకర్ గారిలో ఉన్న మెరిట్స్ నేను చెప్తాను. నాలుగవది ఆయన పర్ఫార్మెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఆఖరిగా ముగిస్తాను, ఆఖరిగా ముగింపు. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. మొట్టమొదటి ఇంట్రడక్షన్, ఈజ్ అమేజింగ్ పర్సనాలిటీ, ఆయన ఒక అద్భుతమైన పర్సనాలిటీ అయింది. చిన్నప్పుడు చాలా సామాన్యంగా ఉన్నారు, షిప్ యార్డ్లో ఉద్యోగం చేశారు, మీరు అన్నీ కూడా ఆలకించారు అక్కడ ఉద్యోగం చేశారు. అలా రాను 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 ఆ స్థాయి ఎలా పెరిగింది, పెరిగి ఇప్పుడు పెద్ద సంస్థ, ఇంటర్నేషనల్ పర్సన్ అయిపోయారు. ఆయన ఉంటమే చూడండి, ఎక్కడైనా ప్రాముఖ్యమైనవి ఖరీదైనవి అయినా వస్తువులని కనిపిస్తాయేమో, బంగారం కానివి అలాంటివి కనిపిస్తే ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఆయన ఫ్యామిలీ అంతా కూడా అలాగే నడిపిస్తున్నారు. నేను ఆ ఇంటికి కూడా వెళ్ళాను, ఇంట్లో ఏం చూస్తే ఎంత సింపుల్ పర్సన్ ఇల్లులాగే ఉంటుందా ఇల్లు. మంచిది ఏంటంటే ఇక్కడ అదే అన్నమాట చెప్పాను, చూస్తారా, ఆయన ఎంత అమేజింగ్ పర్సన్ అయినప్పటికీ ఆయన తన స్థాయి ఎప్పుడు కూడా దేవునికి, తన జీవితంలో అన్ని విషయంలో, తన వస్త్ర విషయాలు, తన యొక్క క్యారెక్టర్, తన యొక్క ఆలోచనలు, తలంపులు, తను చేసే పని విధానం అన్నీ కూడా అందులోని మొట్టమొదటి స్థానం దేవునికే ఇస్తారు ఆయన. మనం ఏమాత్రం ఒక ఏదో ఒక రెల్లు లాంటి వాళ్ళమే, ఒక ఆకు లాంటి వాళ్ళమే, ఒక పుష్పము లాంటి వాళ్ళము, ఒక పువ్వు లాంటి వాళ్ళం. అది బాగా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది, కానీ గాలిస్తే అది దాని స్థానం ఎక్కడో దానికి తెలియదు. తర్వాత అది ఎక్కడ రాలిపోయిందంటే చెట్టుకునేసేపు బాగుంటుంది, ఒక రోజు తర్వాత అది దాని విలువ, దాని యొక్క ఆకారం పూర్తిగా మారిపోతున్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో
దానికి ఇవ్వాలే. ఇందాక మనం ఏథెన్స్ వరకుని చూసాము, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే, ప్రపంచాన్ని శాసించే జ్ఞానాన్ని వాళ్ళు ప్రపంచానికి ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? కూర్చొని మాటలు చెప్తున్నారు, లేదంటే వింటున్నారు. ఆ రెండు పనులు చేస్తున్నారు. ఈ కాలం చాలామంది అదే పని చేస్తున్నారు. ఇళ్లలో చూస్తే టీవీలు పెట్టుకొని సీరియల్స్ చూస్తారు. ఇప్పుడు చక్కగా ఉదయం సండే నాడు చర్చికి వస్తున్నారు, ఏదో ఒక చర్చికి వెళ్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, అవగానే ఇంటికి వెళ్తున్నారు, కాస్త తింటున్నారు, తినగానే ఏం చేస్తున్నారు? టక్కువని ఆన్ చేస్తున్నారు. ఏంటి ఆన్ చేస్తారు? టీవీలు ఆన్ చేస్తారు. ఆన్ చేసి ఇంకా రాత్రి నిద్రపోయే వరకు అలా ఉదాంతరతోటి అలాగా చూస్తూనే ఉంటారు. అది చేసే పని చాలామంది. నీ సమయంతో ఎలా గడుపుతున్నావు? ఎక్కడ గడుపుతున్నావు? ఏం చూస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? అవన్నీ అంత అన్నీ చూస్తున్నావు, అంత సమయం టైం స్పెండ్ చేస్తున్నావు. దానివల్ల నీకేం మేలు కలిగింది అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మీరు ప్రశ్న వేసి, అమ్మా ఇంతసేపు నువ్వు నీ సీరియల్స్ చూస్తావు కదా, దానివల్ల నీకేమైనా మేలు జరిగిందా? ఏమీ లేదు. ఇప్పుడు మన అయ్యగారిని చూడండి, ఆయన దగ్గర నేర్చుకోండి. ఆయన ఎంత ఎప్పుడు చూసినా ఏదో పని, ఏదో ఆలోచన. నాతో కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. నేను ఆయన ఫోన్ చేయడానికి నేను భయపడుతుంటాను, ఏదో బిజీగా ఉంటారులే ఆయన డిస్టర్బ్ చేయడం. ఎందుకని ఫోన్ చేసి కట్టే కుట్టే తిట్టే అని ఏదో ఒక సామెతలా ఉంటుందండి, అలా మూడే ముక్కలు చెప్తారు. ఒకటి క్లోజ్ పెట్టేస్తారు ఫోన్. ఇంకా సింపుల్గా రెండే ముక్కలు చెప్తారు, ఎక్కువ మాట్లాడరు. కొంతమంది ఫోన్ పట్టుకుంటే అవతల విసుకెత్తిపోయినా సరే ఇంకా ఫోన్ ఆపకుండా మాట్లాడుతుంటారు. వాళ్ళు విసుకెత్తి ఎప్పుడు ఫోన్ పెట్టేస్తారని చూస్తారు. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు, కానీ దానికి అంత ఉండదు అనమాట. ఆయన అలా కాదు, మూడే ముక్కలు చెప్తారు. ప్రసన్నా అంటారు, చాలా ఆప్యాయంగా పిలుస్తారు నన్ను అనేసి మూడు మాటలు చెప్తారు, ఒకరితో ఫోన్ కట్టేస్తారు. మనం కూడా అలా అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇలాంటివి ఆయన దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవాలనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. సో నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ పూర్తి చేస్తాను, రెండో టాపిక్కి వెళ్ళిపోతున్నాను. ఆయన క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆయన గుణగణాల్లో బైబిల్ నుంచే చెప్తాను. ఏ పాస్టర్, ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు కదా, పాస్టర్ గారికి మూడు లక్షణాలు ఉండాల. మొట్టమొదటిది ఏంటంటే ఏ పాస్టర్ ఈజ్ ఎ టీచర్, ఏ పాస్టర్ ఈజ్ ఎ మెంటర్, ఏ పాస్టర్ ఈజ్ ఎ షెఫర్డ్. ఒక పాస్టర్ అనగా అన్నవారు చాలామంది పాస్టర్లే, అందరూ చాలామంది వేలు లక్షల మంది పాస్టర్లు, అందులో పేరున్నవాడు ఎంతమంది? అతి తక్కువ మంది, అతి తక్కువ మంది. యేసుక్రీస్తు కూడా ఒక పాస్టర్ గారే, బోధకుడు, ఆయన కూడా టీచర్. కాబట్టి ఏంటంటే ఆయన ఒక పాస్టర్ గారు, టీచర్, హీజ్ ఎ టీచర్, హీజ్ ఎ ప్రీచర్, రెండు ఒకటే. సో ఆత్మీయ పాస్టర్ గారిని ప్రీచర్ అంటారు, మామూలుగా మిగతా విషయాలు చెప్పేవాడిని టీచర్ అంటారు. ఈయన స్పిరిచువల్ టీచర్ అనుకుందాం, మొట్టమొదటిగా టీచర్. రెండోది మెంటర్. మెంటర్ అంటే ఆదర్శప్రాయంగా ఉండేవాడు, ఆదర్శప్రాయంగా ఒక మాదిరి, రోల్ మోడల్. మెంటర్ అంటే రోల్ మోడల్ అంటే అందరికీ ఒక ఆకర్షణగా, ఒక ఏంటంటే ఒక మోడల్గా, ఒక నమూనాగా ఉండే వ్యక్తి అనమాట. మూడోది షెఫర్డ్. నేను ద్రాక్షవాళిని, మీరందరం నాతో అంటుకొట్టబెడితేనే మీకు ప్రయోజనం ఉంటుందని యేసుక్రీస్తు చెప్పాడు కదా, యోహాన్ సువార్త మనం చదివాము. అలాగా ఈయన కూడా ఏంటంటే ఈ పాస్టర్ గారు, మన విక్టర్ ప్రభాకర్ గారిని, మన పాస్టర్ గారికి కూడా ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది హీజ్ ఏ టీచర్, రెండోది హీజ్ ఏ మానిటర్ అంటే రోల్ మోడల్, మూడోది ఆయన మనలందరినీ నడిపించే ఒక కాపరి, ఒక కాపరి. షెఫర్డ్ గొర్రెల కాపరిగా ఉన్నారు, గొర్రెల కాపరి. క్రైస్తవ మన బైబిల్లో చూస్తాం గొర్రెల గురించి చాలా చోట్ల చెప్పబడింది. మేకలకి గొర్రెలకి చాలా తేడా ఉంటుంది. మేకలు ఎలా నడిపిస్తుంటే, కాపరి నడిపిస్తుంటే కొన్ని మేకలు ఇటు పరిగెడతాయి, కొన్ని మేకలు అటు పరిగెడతాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వస్తాయి, కొన్ని కాపరిని దాటి ముందుకు వెళ్ళిపోతాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈయన కాపరిగా ఉన్నారు. ఎటువంటి కాపరి అంటే ఈయన వెనకతలు ఉన్న వాళ్ళని గొర్రెలు లాంటి వాళ్ళని తయారు చేస్తారు. ఆయన గొర్రెలు లాంటి వాళ్ళు. గొర్రె ఏంటంటే ఏ దారిలో కాపరి ఏ దారిలో వెళ్తే అవన్నీ కూడా ఆ దారిని వెళ్తాయి, ఈ పక్క కానీ ఆ పక్క కానీ వెళ్ళవు. అటువంటి సమూహాన్ని ఆయన తయారు చేశారు, చేస్తూ ఉంటారు. గతంలో కూడా చేశారు, ఇప్పుడు చేస్తారు, ముందు కూడా చేస్తారు. ఆయన గొర్రెలు, గొర్రెల కాపరి లాంటి ఒక కాపరి, అంతేగాని మేకల కాపరి కాదు. ఆయన చక్కగా అవన్నీ కూడా అంటే చాలు, చిన్న విజిలేస్తే చాలు, చిన్న కర్ర పట్టుకునేలాగా అదిలిస్తే చాలు, అవన్నీ కరెక్ట్గా దారిలో వెళ్తాయి, ఇటు కానీ అటు కానీ వెళ్ళవు. ఒకవేళ ఏదైనా మేత దొరికి తిన్నా సరే ఆ మేతను ఆపేసి అవి ఏం చేస్తాయంటే మళ్ళీ ముందుకెళ్ళిపోతాయి. రండి అని ఒక పిలిపిస్తే చాలు, కరెక్ట్గా కాపరానికి అది వెళ్ళిపోతుంది అనమాట. అది ఒక మంచి గుణం. సో ఈయనకున్న మంచి గుణాలు మాట ఏం చెప్పాను, మొట్టమొదటి ఈజ్ అ టీచర్. టీచర్ అంటే ఏం చేయాలా, టాపిక్ చెప్పాలా,
కొంతమంది పాటలు చెప్తారు లేదా వాకింగ్ చెప్తారు, ఎక్కడ మొదలు పెడతారు ఎక్కడ ముగిస్తారో వాళ్ళకే తెలియదు. అలా వెళ్ళిపోతారు ఎక్కడికో. కొంతమంది ఏం చేస్తుంటే వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు, నేను ఇంతవాణి ఇంతవాణి, నా కూతురు, నా కుమార్తె, నా కొడుకు, నా భార్య, ఇవన్నీ ఎన్నెన్నో చెప్తారు. ఇలాంటివన్నీ కూడా మన ముందు చెప్తున్నారు. స్పీకర్ అంటే చక్కటి విషయాలు చెప్పాలి, బైబిల్ సంబంధించి చెప్పాలి, ఆత్మీయ సంబంధించిన విషయాలు చెప్పాలి, ఇలాంటివన్నీ చెప్పి ఈ గొర్రెలన్నింటిని కూడా లేదా వెనకాతులున్న ఈ అనుచరులందరినీ కూడా సరైన మార్గంలో నడిపించాలి. అందులోని ఆయనకి ఆయనే సాటి, అందులోని ఆయనకి ఆయనే సాటి. ఏ మాట చెప్పినా ఎప్పుడు ఆయన ఇప్పుడు నేను వాకింగ్ చూసి నేను చాలా సంతోషించాను. వైట్ డ్రెస్సెస్ కొనేను ఉన్నారు మీ అందరిలోని కనీసం ఒక్కడైనా సరే మీ చిక్కని చెప్పిన సాక్ష్యాల ప్రకారం జీవిస్తే నేను చాలా సంతోషిస్తాను. వాళ్ళు చెప్తే ఏంటి, చెప్పకపోతే వాళ్ళకి ఏంటి, ఆయనకు వచ్చిన లాభం ఏంటి? ఆయన బాధ్యత, ఆయన యొక్క ఆ యొక్క ఆ నడిపింపు అలాంటిదన్నమాట. నాకు ఆ మాట విని చాలా సంతోషం కలిగింది. అటువంటి మనం కూడా అలా ఉండాలన్నమాట. ఈ కాలం చాలామంది వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా కొంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని పట్టించుకుంటున్నారా? చాలామంది అడ్డ త్రవలు వెళ్ళిపోతున్నారు, వెళ్ళరాని మార్గాలు వెళ్తున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు. ఆయన అలా కాదు. ఎవరో ఒక సేవకుడు ఆయన మాట్లాడితే మీరందరూ ఎన్నెన్నో చెప్పారు, చాలా సంతోషం. అందులో మీ కనీసం ఒక్కరైనా సరే మీరు చెప్పిన మాటలు చేసి ముందుకు నడిస్తే నేను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. అటువంటి మనసు కలిగి మనందరూ ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. సో ఇంకా ముందుకెళ్దాం. మూడోది ఏం చెప్పాను, టీచర్గా చెప్పాను, మెంటర్గా. మెంటర్ అంటే అర్థం ఏంటి, ఒక రోల్ మోడల్. ఆయన జీవితాన్ని మనందరికీ ఒక మోడల్గా ఆయన నడిపిస్తూ ఉంటారు. ఆయన చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవడం ముందు చెప్పాను, ఆయన చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రోల్ మోడల్, డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, డబ్బులు సంపాదించడం ఏంటి, ఎవరిని పీడించి సంపాదించరు, ఎవరు ఇష్టం లేకుండా ఏమీ ఖర్చు పెట్టరు, అర్హత లేకుండా ఖర్చు పెట్టరు, అన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ ఇస్తే ఇంకో వ్యక్తికి తగ్గుతుంది, కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎలాగివ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, అవన్నీ ఆలోచించుకొని చాలా ప్లాన్డ్గా వెళ్తారు. చర్చ అయిన తర్వాత ఆయన ఎవరితో ఎలా మాట్లాడతారో అన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇదేంటంటే అలాగా ఆయన కూడా మెంటర్ అంటే అటువంటి అలా ఉంటారు. ఆయన రోల్ మోడల్, ఒక ఆయనే నడిపి చూపించి అందరూ కూడా తెలుసుకోవాలి. మన యేసుక్రీస్తు గారు చూడండి, ఆయన లోకానికి ప్రభువుగా వచ్చారు. ఆయన పరలోకంలోనే ఉన్న ఆ గొప్ప ఆ స్థానాన్ని ఆధిక్యతని విడిపించి ఈ లోకానికి వచ్చి ఫిలిప్పీ రాష్ట్రపతికి రెండో అధ్యాయం చూస్తే శిలువ మరణం పొందినట్టుగా ఆయన తను తాను రిక్తునిగా చేసుకునేను తగ్గించేసుకున్నారు. అటువంటి యేసుక్రీస్తుని మన ప్రభువుగా స్వీకరించినప్పుడు, అటువంటి యేసుక్రీస్తుని మన రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి, ఆయనలా ఉండాలా. అందుకే అపొస్తలుడు పౌలు చెప్తాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు మంచి కిరీటము ఏర్పాటు, నా పరువు తుదమట్టించి తిని నాకు మంచి కిరీటము ఏర్పరచబడింది. అటువంటి స్థాయికి మనం ఎదగాలంటే వీ మస్ట్ బి రోల్ మోడల్స్. అటువంటి రోల్ మోడల్ మన ప్రభాకర్ గారు, ఆయన చూసి మనం నేర్చుకోవాలా. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు నేర్చుకోకపోతే ఇప్పుడైనా ఆయన గమనించండి, ఆయన మూమెంట్స్ అన్ని కూడా గమనిస్తే మీకే నేను చెప్పిన తప్పు రేటే మీకే తెలుస్తుంది. అన్ని తప్పు క్వశ్చన్ లేదని కూడా మీకు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించండి, ఆయన అన్నీ కూడా చేసి చూపిస్తారు. అవన్నీ కూడా మీరు అమలు చేసుకుంటే చాలు, మీరు మళ్ళీ వేరే పుస్తకాలు గ్రంథాలు చదవక్కర్లేదు. ఆయన చూసి మనం నేర్చుకోవాలా. మన పూర్వీకుల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన కుటుంబాల్లో, ప్రతి సంఘంలో, ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో నాయకులు అటువంటి అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత ఆయన పిల్లలు సిటీ బస్సులో తిరుగుతున్నారట చూడండి. ఇప్పటికి కూడా ఆయన ఇప్పుడు మరణించినప్పుడే 20-25 ఇయర్స్ ఎక్కువ కన్నా ఎక్కువ అయిపోయింది. ఆయన పిల్లలు ఇప్పటికి కూడా సిటీ బస్సులో తిరుగుతున్నారట. అలాగే పివి నరసింహరావు గారిని మన ఆంధ్రవాడే, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన ఆ పదవి దిగిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గా పనిచేసి దిగిపోయారంటే మేము కొంతమంది అయితే కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయనట ఒక ఫ్రెండ్ని పిలిచి, మంచి క్లోజ్ ఫ్రెండ్ పిలిచి చెప్పారట, బాబు నాకు 4 ఇళ్ళున్నాయి, హైదరాబాద్లో ఇల్లు అమ్మేసి ఒక ఇల్లు అమ్మేసి నాకున్న అప్పు చాలా ఉంది, ఆ అప్పు అంతా తీర్చింది చెప్పారట. ప్రైమ్ మినిస్టర్ గారు తన సొంత ఆస్తి అమ్మి అప్పులు తీర్చారు. మన విక్టర్ ప్రభాకర్ గారు కూడా అదే స్థాయి. ఆయన ఎంతసేపు ఏంటంటే ఆస్తులు కూర్చుకోవడం కాదు, ఆస్తులు ఖర్చు పెట్టి పరలోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికే ఆయన ప్రయత్నం తప్పించి ఈ లోకంలో వెనకేసుకోవాలని ఆలోచన ఆయనకి లేదు. ఈ విషయం చాలాసార్లు నాతో కూడా చెప్పారు ఆయన. ఎందుకు ప్రసాద్ ఏమైనా మనం మోసుకెళ్ళిపోతామా అని అడిగారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అని అందులో చాలా స్టోరీ ఉంది, కానీ ఒక మాట చెప్తాను. ఆయన 35 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు.
మొత్తం ప్రపంచం అంతా ఎలుబడి చేయాలనేసి గ్రీస్ దేశం వాడే ఆయన కూడా బయలుదేరాడు. 32-30 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. 27వ సంవత్సరంలో రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అంటే రాజాదిరాజు అనమాట, రాజుల మీద రాజు, ఎంపరర్ అయిపోయాడు. ఆయనకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. మన భారతదేశం నుంచి, భారతదేశం కూడా వచ్చాడు దండెద్దామని, కానీ అప్పటికే కొన్ని 5-6 సంవత్సరాల నుంచి చేసి చేసి సైనికులందరూ కూడా అలసిపోయి ఇంకా చేయి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఈ లోపల ఆయనకు వ్యాధి వచ్చి చనిపోబోతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడట, నన్ను 3 పనులు చెప్పాడు, నా శవాన్ని డాక్టర్లు వైద్యులు మాత్రం మోయాలన్నాడట. రెండోది ఏం చెప్పాడంటే, ఆ పెట్టిలో పెట్టినప్పుడు తీసుకెళ్ళి నా శవాన్ని మోసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ పెట్టికి 2 కన్నాలు పెట్టి 2 చేతులు కూడా ఇలా బయట పెట్టమన్నాడట, బయటికి పెట్టమన్నాడట, ఈ చెయ్యి అలాగే ఈ చెయ్యి కూడా పెట్టమన్నాడట. ఆ 3వది ఏం చెప్పాడట, నేను సమకూర్చుకున్న ఆస్తి అంతా కూడా, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి ఇలాంటివన్నీ కూడా దారంతో జల్లుకొని వెళ్ళిపోమన్నాడట. ఎందుకు ఎందుకు ఇప్పటికి మీకు అర్థమై ఉండాలా? మొట్టమొదటిగా వైద్యుల్ని ఎందుకు మోయమన్నాడంటే, ఈ వైద్యులందరూ కూడా వాళ్ళు పెద్ద వైద్యులే, కానీ ఆ వైద్యుల మీద ఇంకో వైద్యున్నాడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన నమ్ముకోండి. వీళ్ళేం చేస్తారు, ఆ పరమ వైద్యుడు ఆర్డర్ ఇస్తేనే, ఆ పరమ వైద్యుడు జ్ఞానం ఇస్తేనే, ఆ పరమ వైద్యుడు ఆలోచన ఇస్తేనే వాళ్ళు పేషెంట్ని బాగు చేయగలరు, లేదనే లేదంటే ఇంకేమైనా చేయగలరు. కానీ లేకపోతే ఆ గైడెన్స్ లేకుండా, పరలోకంలో ఉన్న దేవుని యొక్క నడిపింపు లేకుండా వాళ్ళు ఏం చేయలేరని చెప్పారట. అందుకే ఆల్చేత ఆయన శవాన్ని మోయించాడట. రెండోది, ఆయన చేతులు ఎందుకు బయట పెట్టమన్నాడంటే, మీరు గమనించండి, 3 కూడా మనకి చాలా అవసరము. ఆ 2 చేయమని ఎందుకు పెట్టాడంటే, ఇదిగో నేను పుట్టినప్పుడు పామరుడుగా, ఒక రూపాయి కూడా ఏమీ లేకుండా, నేను ఒక చిల్లుగవ్వు కూడా తీసుకోకుండా, ఒక ఏమి డబ్బు లేకుండా నేను ఖాళీ చేతులతో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను ఎలాగెళ్ళిపోతున్నాను, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నానని. అందుకే చేతులు పెట్టమన్నాడు బయట. చూసుకోండి, నేను నా చేతులని, నా చేతులు ఉంగరాలు కానీ, నా మెళ్ళ గొలుసులు కానీ ఇంకేమీ లేవు, నా పెట్టులు కూడా ఏమీ లేవు, ఆ పెట్టు కూడా ఎక్కడో పాతేస్తారు, కాబట్టి ఏమీ పెట్టొద్దు అన్నీ. అందుకే నా చేతులు అందరూ చూడాలి అని చెప్పాడట. 3వది, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన సంబంధించిన ఆస్తి అంతా పారేయమన్నాడట. దీనికోసం, దీనికోసం ఈ ఆస్తి నా కోసం ఉండడం నాకు ఇష్టం లేదు, నా కుటుంబం కోసం ఉండడం నాకు ఇష్టం లేదు. దారంతా పారిస్తే పేదవాళ్ళు, తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, గృహాలు లేని వాళ్ళు, ఇంకా ఏదో అవసరాలు తీరని వాళ్ళు, వాళ్ళందరూ కూడా డబ్బులు వేరుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, అవి నీ పారేయి అని పారేయని చెప్పారట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆర్డర్ ఇస్తే అలాగే చేశారట కూడా. ఇవన్నీ కూడా మనం కూడా మన జీవితాల్లో అలవరుచుకోవాలి. మీరు గమనించండి, ఇలాంటి ఆలోచనలు మన విక్టర్ ప్రభాకర్ గారికి ఆల్రెడీ ఉన్నాయి. ఏంటి ఆలోచనలు? తనకున్న ఆస్తి అంతా పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి, అలాగే తన ఏంటంటే, నేను ఇలాగే ఉంటాను, పేదవాడిగా నేను ఉంటాను, పేదలకు సాయం చేస్తాను, ఏదైనా మంచి భోజనాల టైం అయిందనుకోండి అలా తిరుగుతుంటారు, చూస్తారు ఎవరు తిన్నారు ఎవరు తినలేదు, లోపల ఉందా లేదా, అన్ని వంటకాలు ఉన్నాయా లేవా, సరిపోతాయా లేవా అన్నీ చూసుకొని అలాగా మొత్తం అంతా చేయిస్తుంటారు. అటువంటి పని చేయాలి మనం అందరు కూడా. అందరూ కాదు, ఆ విషయం నేర్చుకోవాలి. అలెగ్జాండర్ గ్రేట్ అంటే ప్రపంచాన్ని అంతటినీ గెలుద్దాం అనుకున్నాడు, దగ్గర సగం ప్రపంచాన్ని గెలుచుకొని వచ్చేసాడు కూడా. అయితే విధి వక్రీకరించి ఏదో మలేరియా, భయంకరమైన మలేరియా వ్యాధి వచ్చి ఆయన 35 సంవత్సరాలకే చనిపోయాడు. అయినప్పటికీ ఆయన తన యొక్క ముద్ర వేసి ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మనం కూడా అందరూ కూడా అటువంటి గొప్ప ముద్రని వేసి మన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. 3వది ఏం చెప్పాలంటే, ఈయన మెరిట్స్ చాలా సింపుల్గా చెప్పేస్తాను. పాస్టర్, PASTOR, పాస్టర్ స్పెల్లింగ్ కదా, పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, మన అయ్యగారిలో ఉన్న గుణాలు చెప్తాను అక్కడ వినండి. పి అంటే ఏంటంటే, పాస్టర్ ఈజ్ ఎ ప్లెజెంట్ పాస్టర్. ప్లెజెంట్ ఏంటి, ఎప్పుడూ నవ్వుముఖం, ఎప్పుడూ ఆనందం, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు మంచి చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన. ఈజ్ ఎ ప్లెజెంట్ పాస్టర్. పి అయిపోయింది కదా, ఇప్పుడు ఏకి వెళ్దాం. ఈజ్ ఎ పాస్టర్ ఆఫ్ ఎఫెక్షన్. పాస్టర్ ఆఫ్ ఎఫెక్షన్, ఏ అంటే ఎఫెక్షన్ అంటే ప్రేమ, జాలి, దయ, కనిగణం కలిగిన వ్యక్తి. 3వది అంటే ఎస్, పాస్టర్లో 3వది ఎస్ ఎస్ అంటే స్పిరిచువల్. స్పిరిచువల్ ఆ ఎస్తో పాటు ఇంకా 2-3 కూడా కలిసి ఉన్నాయి. ఏంటంటే, సో స్ట్రాంగ్ అండ్ సో సెన్సిటివ్. ఆయన ఆత్మీయంగా బలంగా ఉంటారు, అలాగే ఆత్మీయంగా సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే,
అన్నీ కూడా ఏంటంటే ప్రతిదానికి ఆయన సెన్సిటివ్, రియాక్ట్ అవుతారు. అంటే ఇవన్నీ తెలుసుకుంటుంటారనమాట, నేను అనుకుని జరుగుతుందా లేదా, అక్కడ ఏదో కష్టం జరుగుతుంది, ఆ కష్టానికి మనం ఏం చేయాలి, లేకపోతే వాడి ఇంట్లో ఏదో ఎవరో వ్యాధిగా ఉన్నారు, అది తీర్చాలంటే నేనేం చేయాలి అని ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతుంటారనమాట. అది స్పిరిచువాలిటీ అంటే, అటువంటి స్పిరిచువాలిటీ ఉండాలని ఆయన కోరుకుంటారు. టీ అంటే, టీ ఈజ్ ఫర్ ట్రెషర్. ట్రెషర్ అంటే టీ సంపాదన. సంపాదన అంటే ఆయన దాచుకోవడం కాదు, ఇలాగ నలుగురు దగ్గర ఏదో సంపాదించి అవన్నీ కూడా పేదవాళ్ళకి, తన సంఘంలో ఉన్న వాళ్ళకి, ఇతరులకి అందరికి కూడా ఇవ్వాలని ఆశ, లేని వాళ్ళకి ఈ దాన్ని సమకూర్చాలని ఆయన ఆశ అనమాట టీ అంటే. తర్వాత ఓ అంటే అర్థం ఏంటంటే అవుట్స్టాండింగ్. అవుట్స్టాండింగ్ అంటే అందరికన్నా నేను పైన ఉండాలి. దేనికి? దేంట్లోని? కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో కాదు, అందరికీ మంచి చేయడంలో, మంచిని పంచడంలో, మంచితనాన్ని పంచడంలో, అలాగే అవసరాలు తీర్చడంలో నేను అవుట్స్టాండింగ్గా ఉండాలనేసి ఆయన ఆలోచన. ఆఖరిది ఆర్ అంటే ఏంటంటే ద రే ఆఫ్ లైట్. రే ఆఫ్ లైట్ అంటే ఏంటంటే కాంతినివ్వాలి అనేసి ఆయన కోరిక అనమాట. అలాగా ఈ పాస్ట్ అనే దాంట్లో మనం చూస్తాను చెప్పాను కదా, మళ్ళీ రిపీట్ చేయను కానీ, PASTOR అనే పదంలో ఆయన పాస్టర్ గారు ఒక్కొక్క దానికి ఒక గుణం ఆయనలో మనం గమనించాం. ఇవన్నీ కూడా ఆయన ద్వారా మనం కూడా, ఆయన నుండి మనం కూడా అమలు చేయడం మనం నేర్చుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి పర్ఫార్మెన్స్. ఈయన పర్ఫార్మెన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ మనం ఎక్కడొద్దామంటే ఈ పాస్ట్ అనే పదంలోంచి పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. PASTOR ఇందాక లక్షణాలు చెప్పాను, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మెరిట్స్ చెప్పాను ఇందాక, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పర్ఫార్మెన్స్, ఆయన యొక్క పనితీరు ఎలా ఉంటుంది. మొట్టమొదటిగా ఏంటంటే మొదటి దాంట్లో ప్రీచ్, పీలోని పీ అంటే ప్రీచ్ ఆయన బోధించుట. అక్కర్లేని విషయాలు, లేని విషయాలు, కల్పితమైన విషయాలు కాకుండా ఎప్పుడు ఆయన కూడా బైబిల్కే కట్టుబడి ఆయన ప్రసంగాలు నేను చాలా వింటుంటాను. అలాగే వాళ్ళ బాబు చేసిన ప్రసంగాలు కూడా నేను ఇంట్లో అప్పుడప్పుడు వింటుంటాను, అందరూ నేర్చుకుంటుంటాను. ఎంతసేపు అయినా కన్సర్న్ ఆన్ ద బైబిల్, కన్సర్న్ ఆన్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద బైబిల్. దేవుని మాటలు మాత్రమే, ఈ బైబిల్ గ్రంథం దేవుని మాటలు, ఆ మాటల గురించే ఆయన చక్కగా మాట్లాడతారు. ఏ టాపిక్ తీసుకున్నా ఇంకా దానికి తిరిగి లేకుండా మంచి ముగింపు ఇస్తూ ఉంటారు. ఒకటి ప్రీచ్, రెండోది ఆయన యొక్క పర్ఫార్మెన్స్లో మొట్టమొదటి పాస్టర్ గారుగా మంచి ప్రీచింగ్ చేస్తారు. టు ఆనర్ ద లార్డ్, దేవుణ్ణి మహిమపరచడమే ఆయన యొక్క ధ్యేయం. రెండోది అప్రోచ్. అప్రోచ్ అంటే సమీపించడం అనమాట. ప్రతి వ్యక్తిని సమీపిస్తారు, ఎవరెక్కడున్నా సరే ఆయన ఈ సంఘం వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఫోన్ చేసి కలుసుకొని మాట్లాడి, ఏమా నీకేమైనా అవసరం ఉందా, మీ అమ్మాయికి పెళ్లి చేయాలా, మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా, నీకేనా మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉందా, వ్యాధి ఉందా, బాధ ఉందా అని తెలుసుకొని అవన్నీ కూడా ఆయన అప్రోచ్ చేయి, వాటి సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మూడోది సబ్మిట్ వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్. సబ్మిట్ అంటే ఏంటంటే దేవునికి లోబడుట అన్ని విషయాలు కూడా ఆయన దేవునికి లోబడి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత టీచ్ ఎస్కి వచ్చే మనం ఎస్ అయిపోయింది, సబ్మిట్కి అయిపోయింది కదా. టీ అంటే టీచ్ వాట్ అగ్రీస్ సౌండ్ డాక్ట్రిన్, అంటే దేవుని మాటలు, శ్రేష్టమైన దేవుని మాటలు మాత్రమే ఆయన బోధిస్తారు. శ్రేష్టమైన దేవుని మాటలే అంటే శ్రేష్టమైన, యాకోబు పత్రిక 1:17 వచ్చిన మీరు చూస్తారు కదా, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరలోక రాజ్యం నుండి జ్యోతిర్మయుడైన తండ్రి నుంచి వచ్చినవి అనే విషయాన్ని మాత్రమే ఆయన మనకి చెప్తారు. పోతే ఓ అంటే ఒబే అని చెప్పడమే మాత్రమే కాకుండా అందరికీ చూపించడం మాత్రమే కాకుండా అవన్నీ కూడా ఆయన అమలు చేస్తారు. లాస్ట్ రెన్యూ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఆ యెషయా గ్రంథము 40:31 ఏముందంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము పొందుదురు. ఆయనకి నూతన బలం కావాలని ఆశ. ఏ రకమైన బలం అది? యెహోవా యొక్క ఆత్మీయ బలము, దేవుడిచ్చే ఆత్మీయ బలం కావాలని కోరుకుంటారు. అంతేగాని లావుగా, బలంగా, ఎత్తుగా, అందంగా డెకరేట్ చేసుకోవాలని కాదు, అలాంటివి ఏం కాదు. నూతన బలము యెహోవా నామమున ఆయన నూతన బలం పొంది ఆయన పని చేయాలనేసి ఆయన ఆశపడుతుంటారు. సరే వినండి, ఆయన యొక్క ఆశయం ఏదంటే ఎప్పుడు కూడా కంపాషన్. ఆయన ఆశయము, హిస్ డిజైర్ ఈజ్ కంపాషన్. అంటే ఏంటంటే మంచి చేయాలి, మంచి జరగాలి, ఎవరైనా మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఈయన మంచి చేయాలి. అడిగినోడు ఇటువంటి మనకు అనవసరం. ఆయన ఈయన మంచి చేయడం వల్ల ఆ ప్రేమ వలన ఒకడైనా మారుతాడేమో,
చూడండి ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు ఒకరు ఇటు ఒకరు అక్కడ వేశారు. ఒకడు ఇంకా అలాగే ఉండిపోయాడు, కానీ ఒకడు మారి ఆ తండ్రి దేవ నీవు పరిలోకి వెళ్ళిన నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న చిన్న మాట రిక్వెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ఎలా ఆ కంపాషన్ ఎలా చూపించాడు. ఎప్పుడో కాదు, నువ్వు అప్లికేషన్ పెట్టుకొని నేను చూస్తానలేదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను చెప్పాడు. అటువంటి కంపాషను మన ప్రభాకర్ గారికి కూడా ఉంది. ఇటువంటి మంచి పాస్టర్ గారి మీరందరికీ కలిగి ఉండడం ఇదంతా మీ యొక్క భాగ్యము, మీ యొక్క ఇదంతా కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్. అటువంటి గొప్ప పాస్టర్ గారు మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని నడిపించి ఇంత స్థాయికి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. ఆయన చేసిన ఘనకార్యాలు చెప్తే ఎన్ని పుస్తకాలు రాసినా అవి చాలవు, అంత గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మీరు వింటము ఏదో చెప్పి అమ్మో భలే ఉన్నారే పాస్టర్ గారు అనుకోవడం కాదు, ఆయన చెప్పినవన్నీ కూడా మీ జీవితంలో కూడా ఇందాక ఆయన చెప్పినట్టు అమలు చేసి మీరు సాక్షులుగా దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని దేవుని యొక్క అందాన్ని మీరు చూపించగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తారనే విషయాన్ని. రోజెస్ ఆర్ బ్యూటిఫుల్, గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి కదా, మే యువర్ లైఫ్ బీ బ్యూటిఫుల్. అదేవిధంగా మన ప్రభాకర్ గారి జీవితం కూడా అందంగా ఉండాలని మనం కోరుకుందాం. రోజెస్ ఆర్ బ్యూటిఫుల్, మే యువర్ లైఫ్ బీ బ్యూటిఫుల్. హనీ ఈజ్ స్వీట్, తేనె చాలా మధురంగా ఉంటుంది, మే యువర్ లైఫ్ బీ స్వీటర్. తేనెకన్నా మీ యొక్క జీవితం మధురంగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మూడోది, అదే ఆఖరిది, సన్ షైన్స్ రేడియంట్లీ, సూర్యుడు చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు, సూర్యుడు చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంటాడు. మే యువర్ లైఫ్ షైన్ రేడియంట్లీ దాన్ ఎ సన్, సూర్యుని కన్నా మీరు ఇంకా ప్రకాశంగా వెలగాలని మేమందరం కోరి దేవునికి ప్రార్థన చేస్తున్నాము. అటువంటి గొప్ప దీవెనలు ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువగా ఆయన మీద దేవుడు కురిపించి మనందరికీ ఇలా ఎంతోమందికి అవిని కూడా జరిగేటట్టు మనందరూ కూడా ప్రార్థన చేసి ఆయన జీవితంలో ఎత్తి పట్టుకుందాం. అటువంటి అవకాశం దేవుడు ఆయనకి ఇవ్వాలని, ఇంకా ఎంతోమందిని దేవునిలో నడిపించడానికి మంచి మార్గమును ఆయన సరళం చేసి ఆయన ద్వారా ఇంకా అనేకులు దేవుని యొక్క దీవెన పొందడం, ఆత్మీయతలో పెరగడం, అలాగే వాళ్ళ అవసరాలు తీర్చడం అన్నింటిలో కూడా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా ఒక పరికరంగా వాడబడాలనేసి నేను ఆయన దీవించి నా మాటలు ముగిస్తున్నాను.